కొత్తపల్లి సుబ్బారాయుడు మరో జంపింగ్కు రెడీ. జనసేన అంటే కాపుల పార్టీ అనే విమర్శకు బలం కలిగించేలా చేరికలున్నాయి. తాజాగా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన అనుచరులు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం టికెట్ను ఆయన ఆశిస్తున్నారు. ఈ మేరకు జనసేనలో ఆయన చేరుతున్నారని సుబ్బారాయుడు అనుచరులు చెబుతున్నారు. రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం కలిగిన సుబ్బారాయుడు ఒకప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ వెలుగు వెలిగారు. నర్సాపురం నుంచి 4 సార్లు టీడీపీ తరఫున, ఒకసారి కాంగ్రెస్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే 1996లో నర్సాపురం లోక్సభ సభ్యుడిగా టీడీపీ తరఫున గెలిచారు. గతంలో టీడీపీ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2009లో పీఆర్పీలో చేరడంతో కొత్తపల్లి రాజకీయ పయనం ఒడిదుడుకులకు లోనైంది. పీఆర్పీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో ఆయన కూడా అదే పార్టీలో కొనసాగారు. 2014లో ఆయన టీడీపీలో చేరారు. కాపు కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 2019లో వైసీపీలో చేరారు. నర్సాపురం ఎమ్మెల్యేతో వివాదాల కారణంగా వైసీపీని వీడారు. ఇప్పుడు జనసేనలో చేరేందుకు పవన్ కళ్యాణ్తో చర్చించినట్లు సమాచారం. జనసేనలో చేరి నర్సాపురం నుంచి పోటీ చేయాలనేది ఆయన వ్యూహం. కొత్తపల్లి ఆలోచనలకు తగ్గట్లు జనసేనని పవన్ కళ్యాణ్ ఏ మేరకు నడుచుకుంటారో చూడాలి.